హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి, అదేవిధంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. సో మనకి ఈ యొక్క 10 రోజుల్లో రిలీజ్ చేయబోయే పథకాలు అయితే ఇవ్వండి. సో ఈ యొక్క 10 రోజుల్లో ఈ యొక్క 2 పథకాలు అయితే తీసుకురాబోతున్నారు. ఏంటా 2 పథకాలు అనేది క్లారిటీగా అయితే చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు, లాస్ట్ దగ్గర చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఫ్రెండ్స్, మనకి 29వ తారీఖునైతే విద్యా దీవెన పథకం ద్వారా 4వ విడత డబ్బులు అయితే విద్యార్థుల తల్లుల ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సో ఎవరైతే విద్యార్థులు జాయింట్ అకౌంట్ సబ్మిట్ చేసి సకాలంలో తంబేసి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ ఖాతాలో కూడా డబ్బులు అయితే 4వ విడత ద్వారా జమ చేయబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో 29వ తారీఖున అయితే డేట్ అయితే ఫిక్స్ అయితే చేశారు, ఆ రోజునైతే డబ్బులు వేస్తారు. అదేవిధంగా ఇక 2వ పథకం ద్వారా చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ల ద్వారా మనకి ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ కూడా జనవరి 1 నుంచి 3000 అయితే పెన్షన్ అయితే రానుందండి. సో ఇప్పటికే మనకి ఇస్తున్న 2750 రూపాయలు కాకుండా మనకి ఇంకొక 250 రూపాయలు అయితే మనకి కలిపి జనవరి 1 నుంచి పాత కొత్త పెన్షన్లు ఎవరైతే అర్హులై ఉన్నారో అందరికీ కూడా మనకి జనవరి 1 ఇచ్చేటువంటి పెన్షన్ అనేది 3000 అయితే ఏమైనా ఉన్నారండి. సో దీనికి సంబంధించి మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి గతంలోనే అప్డేట్ అయితే ఇచ్చిందండి. అదేవిధంగా మనకి జనవరి 1 నుంచి అయితే ఇంప్లిమెంటేషన్ చేసి పెన్షన్ అయితే పంపిణీ అయితే చేస్తామని అయితే మనకి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ యొక్క పెన్షన్ సంబంధించి అలాగే విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నానండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో.